తిరుపతి జిల్లా వరదయపాలెంలో సోమవారం ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం పురస్కరించుకుని ఎస్ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ యువతకు విద్యార్థులకు సిబ్బందికి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్ఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం సంతోషంతో మొదలై దుఃఖంతో అంతమవుతుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని సూచించారు. వారి ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గదర్శకం చేయాలన్నారు. ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలియజేశారు. డ్రగ్స్కు అలవాటు పడిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదని, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వారవుతారని అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం మహాముప్పు అని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో వరదయపాలెంలో ఇది ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ అనే దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో యువత అయితేనేమి సమాజంలో చాలా వరకు ఈ మాదక ద్రవ్యాల మత్తులో ప్రభావాలకు గురై దానికి అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఏరియాలో డ్రగ్స్ కొద్దిగా అలవాటయ్యే అవకాశం ఉంది. దానిపైన మేము అందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఈరోజు ఈ సందర్భంగా చేయదలుచుకున్నాము. ఇందులో భాగంగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రభావాలు ఏమనేది చెప్పుకోవాలనుకుంటున్నాము. వాళ్ళ ఇంట్లో అయితేనేమి, వాళ్ళ యూత్లో, ఫ్రెండ్స్లో అయితేనేమి, వాళ్ళ విలేజ్లలో అయితేనేమి ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, నాటు సారాయి, సిగరెట్లు ఈ వీటి బారిన పడకుండా ఎవడన్నా అటువంటి కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పోలీసు వారి దృష్టికి తీసుకురమ్మని అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా 10 నుంచి 20 సంవత్సరాల టీనేజ్ యువత ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చాలా ఆందోళన కలిగించే విషయము. అది కొరకయ్యి వారందరిలో కూడా అవగాహన కల్పించి మార్పు తీసుకురావాలని చెప్పి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పై మా సీనియర్ ఆఫీసర్స్ ఆదర్శ మేరకు ఈ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను బాగా వివరించి బారిన పడకుండా ఈ సమాజానికి మంచి యువతను అందించే ఉద్దేశంతో యువతను ముఖ్యంగా అవేర్నెస్ కల్పించాలని ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి